భారీ వర్షాలు వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో నిండిన లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రక్షణ చర్యలకు అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను, హెలికాప్టర్లను వెంటనే భద్రాచలానికి తరలించాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భద్రాచలంలో సహాయక చర్యలను మంత్రి పువ్వాడ అజయకుమార్ పర్యవేక్షిస్తున్నారు. అక్కడి పరిస్థితుల గురించి మంత్రి పువ్వాడ అజయకుమార్తో సీఎం కేసీఆర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 1000 మందిని పునరావాస కేంద్రాలకు చేర్చినట్టు తెలిపారు. వరద బాధితులను రక్షించేందుకు అవసరమైన లైఫ్ జాకెట్స్, తదితర రక్షణ సామాగ్రిని తరలించాలని ఆదేశించారు.